గ్రంథం 3:20లో ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినేడల లోక 12:36 తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచే మనుష్యులుగా క్రైస్తవులైన మీరంతా దేవుని విషయంలో ఉండాలి. ప్రభు వచ్చి ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తూ మెలకువగా ఉంటారో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి సాక్షాత్తు యేసుక్రీస్తే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత మంచి మాట అండి అది. దేవుడు ఉపచారం చేస్తాడా? యేసుక్రీస్తు కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండే కలగలేనప్పుడు. మహానుభావుడు ఏంటండి, ఆయన క్యారెక్టర్ ఏంటండి బాబు? ఆశ్చర్యం, ఇంత గొప్ప క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అసలు ప్రపంచంలో లేడండి. తండ్రి గర్భాన పుట్టిన వారందరూ అలాగే ఉండాలి అని తండ్రి కన్నాడు మనందరినీ. కానీ మనకెందుకో క్యారెక్టర్ రాలేదు, మనకెందుకో క్యారెక్టర్ రాలేకపోతున్నాం. మనకి ఎన్నిసార్లు చెప్పినా మనం ఆయనలాగా ఉండలేకపోతున్నాం. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదము. హృదయం, మనస్సు, ఒక కరపత్రం తయారు చేశానండి. నా చిన్నప్పుడు చూసిన బొమ్మలతో ఒక కొత్త పందాలో ఒకటి రాశాను, చూడండి. మీరు ఒకసారి చూడాలా, స్క్రీన్ మీద చూపిస్తాను. నా స్వరము విని ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినేడలా అంటున్నాడు. బాగా క్లోజప్ చేయనైనా కనబడుతుంది వాళ్ళకి. చూడండి, అలాగే ఉంచు. అక్కడ హృదయం అంటే మనస్సు అండి అది. ఒక మనిషి దేవునికి తన మనస్సులో చోటు ఇవ్వకపోతే ఏనన్నా? పాము, పావుని ఎందుకు వేసాం అనుకున్నారా? తలలో విషం ఉంది, సాతాను రూపంలో ఉంది, ఆ మీద తోడేలు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు వేషధారణ, ఆ ప్రక్కన మొసలుంది, భూమి మీద నీటిలో కూడా బహుబలం కలిగినటువంటి వెంటాడి వేటాడి తినే జంతువు అది, దాని పక్కన పంది ఉంది, అది బురదలో పొరులుతుంది. మీరు ఎంత వాష్ చేసినా అది మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతుంది, దానికి ఆనందం ఉండదు. అలాగే కప్పు ఉంది, అది ఉభయచర జీవి, క్రైస్తవుడు కాదు, హిందువుడు కాదు, నాస్తికుడు కాదు. ఆ పక్కన తేలుంది, తెలివిగా కొండలతోనే తోకతో కొడుతుంది. యేసు బయట ఉన్నాడు, ఈ బొమ్మలో యేసు బయట ఉన్నాడు. పక్క బొమ్మకి వెళ్ళేసరికి తలుపు తీశాడు, యేసును మనస్సులోకి రావాలని తలుపు తీశాడు. అందుకే ఆ జంతువులన్నీ బయటకు పోయి యేసు లోపల ఉన్నాడు. ఓకే, ఇప్పుడు చదువుతాను. నేను చర్చి మెంబర్స్ కూడా పంచండి, వీళ్ళకి అవసరం ముందు కరపత్రాలు. ఏం రాశానో తెలుసా? మత మార్పిడి కారాదు, మనస్సు మారాలి. ఏదో పెళ్లికి బాప్తీసులు తీసేసుకున్నాను ఉన్నారు, మా తాతలు మా అమ్మమ్మలు వాళ్ళంతా క్రైస్తవులు కనుక మేము క్రైస్తవులు అయిపోతామని వారసత్వంగా మరి బాప్తీసులు తీసుకుని ఉన్నారు. వాళ్ళు ఒరిజినల్ క్రిస్టియన్స్ కాదు వాళ్ళు. ఏమండి, క్రైస్తవులు అయిన తర్వాత కూడా దేవునిలో బ్రతకకుండా ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలా? ఒక పాము, ఒక తోడేలో, లేకపోతే ఒక క్రోకడైల్ మొసలో, లేదంటే ఒక పందో, కప్పో, తేలో, ఇవన్నీ విష జంతువులు లాంటివి, ప్రాణహాని. మనిషి మనస్సు ఇలాడుతూనే ఉంటుంది. ఎప్పుడు మంచిగా మనసు ఆలోచిస్తుందండి? యేసు మనసు ఏంటండి బాబు? తర్వాత చదువుకుందాం. అది ఏ రాశానో తెలుసా? మనస్సు హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇది దేవుడు చెప్పిన స్కానింగ్ అండి, నేను చెప్పింది కాదు, ఆయనే చెప్పాడు. హృదయము అన్నిటికంటే, హృదయం అన్న పదం ప్రయోగించిన దగ్గర మనస్సు అనే పదాన్ని నెట్టాను చూడండి. అక్కడ మనస్సు అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడని చెప్పి ఈ కరపత్రాలు పంచేటప్పుడు ఏ మూర్ఖుడైనా వీళ్ళని అడ్డుకుంటారేమో అని
మత మార్పిడి కారాదు మనస్సు మారాలి బిడ్డ అని హెడ్డింగ్ పెట్టాను అని ఒక పక్క మహాత్మా గాంధీని మరొక పక్క స్వామి వివేకానందని కూడా ఫోటో వేశాను వాళ్ళ సంతకాలతో పాటు వాళ్ళు అన్న మాటలు వాళ్ళు రాసిన మాటలు మహాత్మా గాంధీ ఏం రాశాడు నిన్ను కుడిచెంప మీద కొడితే వాని వైపున కొన్ని ఎడమ చెంప కూడా త్రిప్పుము మహాత్మా గాంధీ అంటే యేసు బాటలో నడిచినవాడు అని మనస్సు మారాలి ఏమండే వివేకానందుడే ఉన్నాడు స్వామి వివేకానందుడు ఒకవేళ నేను యేసుక్రీస్తు కాలంలో పాలస్తీనాలో పుట్టి ఉంటే నా కన్నీళ్లతో కాదు నా గుండెలో ప్రవహించే రక్తముతో యేసు పాదాలు కడిగేవాడిని స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఏమన్నారు నేను ఒకవేళ యేసు కాలంలో పుడితే నా గుండెలో ప్రవహించే రక్తంతో యేసు పాదాలను కడుగుతానని అనలేదా మహాత్మా గాంధీ ఏం చెప్పారు కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా తిప్పమని యేసు మాట చెప్పలేదా మహనీయులు మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత మహనీయులు మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత సమాజానికి సరైన జవాబు పిడి సుందర్రావే సరిగ్గా ఎవడు చెప్పలేకపోతున్నాడు వీళ్ళకి చెప్పు తీసి పళ్ళు ఊడిపోతాయి ఇద్దరు చదివితే ఇంతకు ఇద్దరు చెప్పింది యేసుప్రభు గురించే ఆ యేసుని మనసులో ఉంచుకుంటే క్రూరత్వంతో ఉన్న నీ మనస్సు బాగుపడుతుంది పరిశుభ్రంగా ఆ యేసు బయట ఉన్నంతకాలం నువ్వు తలుపు తీయనంతకాలం ఆయన బయట ఉంటాడు ఈ క్రూర జంతువులు నీతోనే ఉంటాయి ఏనన్నా ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోని పాఠం మరి 20వ వచనంలో తలుపు నద్దు నిలుచుండి తట్టుచున్నాను ఏ తలుపు క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని బయట పెడతాడు బోర్డు యేసుక్రీస్తు మీ ఇంటికి పెద్దోడా సెక్యూరిటీ గార్డా పైన ఉంటాడు ఇంటి పైన ఇంటి బయట పెద్ద తలుపు దగ్గర ఉంటాడా ఒరే నీ మనసులో ఉండరు నీ మనసునే తలుపు తీయరా ఇంతకటి కట్టినాక ఏం మాట్లాడతానని సిగ్గుపడాలండి వాళ్ళకు రోషం రావాలి మేము మాట్లాడతాం ఎదురించమని వాదిస్తాం అన్నది ఎవడని వస్తాడేమో అని 50 ఏళ్ళ బట్టి చూస్తానండి ఎవడు రాలేదు ఇక రాడు కూడా ఎవడు రాడని కూడా చెప్పేస్తున్నాను ఎందుకంటే రాలేడు కనుక నిలబడలేడు వాడు ఈ ప్రపంచంలో ఎంత మేధావైనా నేను కొట్టే దెబ్బ పంచి వాడికి తట్టుకోలేడు అది శాస్త్రీయంగా కావాలా భౌగోళికంగా కావాలా చారిత్రాత్మకంగా కావాలా ఎలా కావాలి ఏ పంచైనా రెడీ ఎనీ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ ఎనీ హిస్టోరియన్ ఇన్ ద వరల్డ్ ఎవడైనా సరే వాళ్ళు ఎంపిక చేసుకున్న మహాత్ములు అన్న వాళ్లే యేసు మీద ఏం పలికారో ఆ మాటతోనే చెప్పుతో కొట్టాలి ఒక్కొక్కడిని మాకు చెయ్యకరా బోధ గాంధీ చనిపోకముందు చెప్పరా బోధ గాంధీకి వివేకానందుడు చనిపోకముందు చెప్పరా ఏటి నీ రక్తంతో ఆయన పాదాలు కడగటం ఏంటి నీ గుండె రక్తంతో అని అడగలేకపోయేవారా ప్రియులారా యేసంత గొప్పవాడు ఎందుకయ్యాడు తెలుసా నీ హృదయంలోకి రావాలని ఆయన చూస్తే క్రైస్తవుడు ఇంటి ముందు బోర్డు పెట్టాడు క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ మరి నీకొద్దా నా మనసులోకి మాత్రం రాకూడదండి నా భార్య మనసులోకి రాకూడదు నా పిల్లల మనసుల్లోకి రాకూడదు ఆయన ఇంటి బయటే ఉండాలా అలా తలుపు కొడుతూనే ఉండాలి మా ఇంటికి పెద్దగా ఉండాలి ఇప్పుడు నీ మనసేటి చెప్పు ఇప్పుడు నీ మనసేటి క్రైస్తవుడని పేరు పెట్టుకున్నావు క్రైస్ట్ ఈజ్ హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని బయట బోర్డు పెట్టావు నువ్వు కప్పవు కదా ఉభయచర జీవివు కదా లేకపోతే మొసలిలాగా క్రూర జంతువు కదా నీటిలో ఉండి అమాయకంగా వచ్చేవాడిని వెంట అడుగుతుండడానికి ఏమండి వింటర్లో ఎండ కావాలని మొసళ్ళు ఆ నీడలో చెట్లు నీడల్లో పొంచి ఉంటాయండి ఆ కలర్స్లో కలిసిపోయి అప్పుడు ఏ జంతువు అయినా నెమ్మదిగట్ట వెళ్తే టక్కన పట్టుకొని తినేస్తుందండి నువ్వు మొసలవా కప్పవా కడుగబడిన పందిని కూర్చోబెట్టిన వల్ల బురదలోకి పోయే పందివా తోడేలు చర్మం ధరించుకున్న వేషం వేసినటువంటి క్రైస్తవుడువా నువ్వు గొర్రవే గొర్రెపిల్లగా కనబడుతున్నావు క్రైస్తవుడు అని వేషం వేసుకొని తోడేలు చర్మం కప్పుకున్నావు ఆ జంతువులన్నీ క్రూర జంతువులు అండి
నీ మనస్సులోకి రావాలి ఆయన. వస్తాడా? వస్తానన్నాడు. వస్తానని చెప్పి 2000 ఇయర్స్ అయింది. యోహాన్తో చెప్పాడు పద్మాస దీపంలో, నాయన నేను వస్తాను, తలుపు దగ్గర తలుపు కడతాను, తలుపు తీయమను. నేనెందుకు వస్తానంటే మీ దినేయడానికి కాదు, నేను మీకు సర్వీస్ చేయటానికి. అలా ఏ దాసులైతే మెలకుగా ఉండి ప్రభు వస్తాడు అని తలుపు తీసి ఆహ్వానిస్తారో వెంటనే లోపలికి వచ్చిన మహానుభావుడు వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి మహానుభావుడే వచ్చి నీకు ఉపచారం చేస్తాడు. మహానుభావుడు లోకాలను కలిగించిన వాడు, మన కొరకు ప్రాణం ఇచ్చినవాడు, మనందరికంటే పెద్దవాడు, మన పరలోకానికి తీసుకెళ్లేవాడు, మన పాపక్షమాపణ ఇచ్చినవాడు. అతడే వచ్చి తనే వచ్చి ఉపచారం చేస్తాడు. కోటానుకోట్ల మంది ఉపచారం చేసే దేవదూతలు ఉన్నప్పుడు ఏసు చేయాలా అండి? మీరు ఆలోచించాలి. కోటానుకోట్లు రక్షణ నిస్వాస్యం పొందబో వారికి సేవ చేయుటకై పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా కోటానుకోట్ల మంది దేవదూతలు అండి. ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయం చివరి వచ్చినాం అండి. మొదటి అధ్యాయం 14 వచ్చిన వీరందరూ కోటానుకోట్ల మంది దేవదూతలు రక్షణ స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కోటానుకోట్ల మంది దేవదూతల లెక్క పెట్టలేనంత మంది ఉన్నప్పుడు ఆ వాళ్ళు చేయకుండా వాళ్ళని చేయనీయకుండా ఈయన ఎందుకండి బాబు చేసేస్తున్నాడు అనుకుంటారా వీరు? సలావు. మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి దానికి. ఒకడు తన తమ్ముడిని మంచి మండు టెండలో భుజాన్ని ఎక్కించుకొని చెమటండి కారిపోతుంది అడికి విపరీతంగా. కొంత నడుస్తాడండి వాడు, వాళ్ళ తమ్ముడు నడుస్తాడు, కానీ ఎండలో విపరీతంగా వాడిని మోసుకుంటూ చెమటలు కరుచుకుంటూ వెళ్తున్నాడండి. ఒరే నాన్న, ఆ తోవనొక్కయ్యే ఒక పెద్ద ఆయన, నాయన ఎందుకు నాయన ఆడి గురించి అలా బాధపడిపోతున్నావు, కాసేపు నడిపించవచ్చు కదా అంటే వాడిచ్చిన సమాధానం చెప్పమంటారా? అయ్యా వీడి నా తమ్ముడండి. ఏమైనా సమాధానం ఇచ్చాడు? వీడు నా తమ్ముడండి. అంటే వాడు తమ్ముడికి వాడే చేయాలి, వాడి తమ్ముడు వాడే మోయాలి. వాడి కళ్ళ ముందు వాళ్ళ తమ్ముడు వాడి తమ్ముడు ఏ బాధ అనుభవించకూడదు అన్న ప్రేమండి అది. నిజమండి ఇది. యేసు ఎందుకు నడువుకు దట్టి కట్టుకోవాలి, అందరికీ అన్నాలు వడ్డించాలి, ఎందుకు పరిచర్యలు అని తానే అనే పదం చూడండి, ఎంత తీక్షణంగా వాడాడు ఆ పదాన్ని. తానే వచ్చి వారికి ఉపచారం చేయను నేను. నిజంగా మన యేసు ప్రేమ అంత గొప్పదా అంటే నిజంగా అంత గొప్పదండి. మరి ఇంటికి హెడ్గా పెట్టావా, ఇంట్లోకి తెచ్చావా, నీ మనసులోకి తెచ్చుకున్నావా ఆయన్ని? ఇంకెవరైనా ఉన్నారా మనసులో? ఏమండి ఎక్కడుందండి క్రైస్తవ్యం? యేసు లాంటి క్రైస్తవం ఎక్కడుందండి? క్రైస్తవులను పేరు పెట్టుకున్న మనం అంతా క్రైస్తవులమేనండి? ఏమండి మరి ఒక మంచి మాటలు చదువుతాం. ఇక్కడ కూడా పాఠంలో ఏమన్నాడు? ఎవడైనను నా స్వామిని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. లూకా సువార్త 24:29-30 వారు సాయంకాలము కావచ్చినది మత కూడా ఉండమంటున్నారు. యేసును బలవంతం చేశారు, బలవంతం చేశారు. మనసులో ఉంది ప్రభు నుంచుకోవాలని మనసులో ఉంది, ఆయన తెలిసిపోయింది కదా. ఏమండి చాలామంది చుట్టాలు వస్తే నా చేతులు పక్కచోండి ఇలా పట్టుకుంటారు, లాభం లేదు మీరు భోజనానికి ఉండాలి అంటే ఇది గట్టిపట్టు. కొంతమంది ఎక్కడ పట్టుకుంటారట భోజనానికి ఉండాలంటే ఇలా ఆగేసుకోవచ్చు. ఇంట్లో ఉండకుండా తగిలే వలసినంతా ముడుగు దగ్గర పట్టుకుంటారు, మా చేతి దగ్గర పట్టుకుంటారు, ఇక్కడ పట్టుకుంటారు, ఉండండి అంటే ఇలా వచ్చేసి చెయ్య, ఇక్కడ పట్టుకుంటే లాక్కున్నా వదలరు. భోజనం కుండమనేవాళ్ళు వాళ్ళు, వదుపుండు అనేవాళ్ళు మా చేయి పట్టుకున్నాడు. ఇంతకీ వీళ్ళు ఎక్కడ పట్టుకున్నారు యేసుప్రభు అంటే మనకేం అర్థం అవుతుంది? కానీ అక్కడే పట్టుకున్నారు, చేయి చివరిలోనే పట్టుకున్నారు భోజనానికి ఉండమని. బలవంతము చేసిరి ఇష్టపడ్డాడు, పదండి అన్నాడు, భోజనానికి కూర్చున్నాడు, ఒక రొట్టె పట్టుకున్నాడు, వందనం చేశాడు దేవుడికి, విరిచాడు, వారికి పంచిపెట్టాడు. అది ఆయన ఇచ్చిన జీవాహారంతో వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి. రోజుకు తిన్న ఫుడ్లో ఎప్పుడూ వాళ్ళ నేత్రాలు తెరవబడలేదు, మత్తెక్కిపోయేవి. రోజుకి తిన్న ఆహారం మీరు అన్నతనండి, ఒక గంట తర్వాత నిద్ర వచ్చేస్తుంటుంది, అది మత్తు కల్పిస్తుంటుంది. అదే జీవాహారం వాక్యమైతే మనోనేత్రాలు తెరిపిస్తుంది, వాస్తవికతను ఏంటో చూపిస్తుంది.
మీరంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, లోకం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటో, తండ్రి ఏంటి, ఆయన ప్రేమ ఏంటి, యేసేంటి, అతని త్యాగం ఏంటి, ఇవన్నీ మీకు అర్థమైపోతుంటాయి. మనోనేత్రాలు తెరవబడతాయి. మీ అందరికీ తెరవబడుతున్నాయని అనుకుంటున్నాను. మరి వారి మనోనేత్రాలు తెరవబడి ఆయన్ని గుర్తుపెట్టారు. అమ్మయ్యా, యేసుప్రభు మా ఇంటికి వచ్చి భోంచేశారు. ఏమండే, నేను ఎవరింటికి వెళ్ళి భోంచాను మీకు తెలుసో తెలీదా? ఎవరింటికి వెళ్ళా భోంచానండి? నాకు నచ్చిన వారి ఇంట నేను వెళ్ళి భోంచేస్తానండి. చాలామంది రమ్మంటారు భోజనాలకి. మరీ బలవంతం చేస్తే క్యారేజ్ పంపించమంటే పిల్లలకు పెట్టేస్తాను, తినేయండి రాని. నన్ను ప్రేమించేవాళ్ళు నాకంటే ఎక్కువగా దేవుని ప్రేమించేవాళ్ళే ఉండాలి. నిజంగా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వారితో కలిసి నేను భోంచేస్తానండి. నాకు తెలిసిపోదు కదా మీరు దేవుణ్ణి ఎంత ప్రేమించారో ప్రేమించలేదు. అవసరాలకు దేవుణ్ణి వాడుకునేవాళ్ళేనండి క్రైస్తవులు. క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు? అవసరానికి దేవుణ్ణి, ఆపదముఖుల వాడని ఆయన గురించి వాళ్ళు చెప్పుకుంటారు. అవసరాల కొరకు పైన ఉన్న వాటినే వెతుకుడని మన వాళ్ళు చెప్పుకుంటారు. వాడు కొండ మీదకి వెళ్తున్నారు పైకి, వీళ్ళకి ఆకాశ వైపు చూస్తున్నారు పైకి. ఎందుకంటే పాత నిబంధనలు ఆకాశపు వాక్యంలో విప్పాను కానీ ఎప్పుడు పడిపోతాయో అని. బియ్యం బస్తాలు, కాయగూరలు అయ్యాయి, డబ్బులు. వాళ్ళ నేత్రాలు తెరవబడ్డాయటంటే తలుపు తీయండి. నా శబ్దం విన్నారు కదా, హృదయం అనేది తలుపు నొద్ద నిలిచుండి తడుతున్నాను అంటాడు. పాట కూడా పెట్టాడు. నీ మనసును తెరవమంటున్నాడు దేవుడు, తలుపు కొడుతున్నాడు. నువ్వు తీసావా, లోపలికి వచ్చాడా, నీకు మేలు జరుగుతుంది. వాక్యం లోపలికి వెళ్ళాలి. ఒకసారి లోపలికి ఇంజెక్ట్ చేయాలి కదా దాన్ని, ఒక సూది మందు. బ్లడ్ అంతట్లోకి వెళ్ళాలనుకోండి, నరానికి ఇస్తారు ఇమీడియట్గా ఎఫెక్ట్ అనమాట. మత్తు రావాలి, నీకు ఆపరేషన్ చేయాలి, నిన్ను బ్రతికించాలి. దేవుని వాక్యం ఇది రక్తంలో మాత్రం వెళ్తుంది, కానీ లోపలికి ప్రవేశించిన దేవుని వాక్యం అక్కడికి వెళ్తుందంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:12, ఇది నీ లోపలికి వెళితే దేవుని వాక్యం అనేది నువ్వు స్వీకరించగలిగితే మంచి మనసుతో. నా గురించి చెప్తున్నాడు, నా మీద కోపంతో చెప్తున్నాడు, నా పగబట్టి చెప్తున్నాడు, వద్దండి. ఆ భాష మంచిది కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఏమంటావు, నన్ను చంపేయడానికి వస్తున్నావు అని, పోయి నువ్వు చేసిన పని బాగుందంటే ఏం చేస్తా, నిజంగా చంపేస్తాడు. యాంటీడోస్ ఇచ్చి నీకు నోరు మూసుకొని ఉండాలంతే, అక్కడ మంచం మీద పడుకో. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటున్న నిన్ను నీ వల్ల లాభం సంపాదించుకునేవాళ్ళం కాదు మేము. నీవు దేవుని కొరకు ఫలించాలని. దేవుని వాక్యము సజీవం, అది బలము గలదది, రెండు అంచులున్న కత్తి కంటే పదునైందది, ప్రాణంలోకి వెళ్తుంది. ప్రాణం అంటే దేహమునకు రక్తమే ప్రాణము. ముందు బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అది, ఎందుకంటే బ్లడ్ ప్రభావం అయిపోద్ది. తర్వాత ఎక్కడికి వెళ్తుంది, కీళ్ళలోకి వెళ్తుంది, తర్వాత మూలుగులలోకి వెళ్తుంది, బోన్ మేరో విభజించిపోతుంటుంది. అలాగా కట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోవడం అదంతా. అప్పుడు నీ మనోనేత్తరాలు తెరవబడతాయి, నీ శరీరంలో ఉన్న వెంట్రుకలన్నీ లేచిపోతుంటాయి, నీ ఆనందం అంతుండదు. అది నీకు అర్థమైతే, అర్థం అనేవాడు పిచ్చోడ్ టైప్. ఒకడు గుడిలో గునుగుతున్నాడంటే అక్కడికి అర్థం అవ్వలేదు, అక్కడ రావడం అనవసరం. తన్ని పయనించి తోసేయాలి కిందకి, ఆ పెట్లో పెట్టి పడేస్తారు, తీసుకెళ్ళి బరిల్ గ్రౌండ్లో. ఎక్కువ సంఘ పెద్దలు పడుకుంటారని మీకు తెలుసు తెలియదు, ఎందుకంటే బాగా నాల తల పండిన వాళ్ళు ఫ్యాన్లు ఉన్న దగ్గర చివరిలో కూర్చుంటారు. అలాగా పాస్టర్ పాస్టర్ పని చెప్తూ ఆడు ఆడు ప్రసంగం ఆడు చేస్తుంటాడు, ఈ నిద్ర తీస్తుంటాడు. ఇలా గుడి అయిపోగానే చూడండి, ఆ సందా సంచుల దగ్గర పెద్దలందరూ నిద్రపోయినట్టు నిద్రపోయి వచ్చి కూర్చొని మొత్తం లెక్కెడతారు. అందరూ 100 నోట్లు ఎంత, 50 నోట్లు ఎంత, 5 రూపాయల నోట్లు ఎంత, చిల్లర ఎంత అని. చెప్పే వాక్యం ఎక్కదో, దేవుని కొరకు బ్రతకాలని తెలీదు, ఇచ్చే కానుక చాలా అవసరం. ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు ఈ వాక్యం దూరిపోతుందట వెళ్ళిపోయి. మనస్సు మనస్సు యొక్క తలంపులలోనూ ఆలోచనలలోనూ శోధించుచున్నది. ఆలోచనలోకి వెళ్ళిపోయిందట అండి. ఇంకా నీకు ఏ ఆలోచన రాబోతుందో దాంట్లోకి వెళ్ళిపోతట. వద్దు, ఈ ఆలోచన మంచిది కాదు. మనోనేత్రాలు తెరవడం అదే. నీ మనోనేత్రాలు తెరవబడితే నీకోసం పరలోకం తెరవబడుతుంది.
యేసుక్రీస్తు యొర్దాన్ నదిలో బాప్తిసం తీసుకున్నాడు యోహాను చేత. ఆకాశం తెరుగుబడింది. ఎందుకో తెలుసా? తండ్రిని ఇష్టము నెరవేర్చడానికి భూమి మీదకు నేను వచ్చాను. నా శరీరం అంతా రక్తమయమై రక్తపు గడ్డగా మారిపోవాలి కదా. నీ పిల్లలు పెట్టిన ప్రతి వేదనకి నేను కిమ్మనకుండా ఊరుకుండాలి కదా. నా చివరి శ్వాస ఆ అక్రమకారులపై వేసిన ఆ సిలువ మీద వచ్చి వదిలేయాలి కదా. అక్కడే కదా నా ఆత్మ నీకు అప్పగించుకోవాలి. ఆకాశము తెరవబడింది, దేవుని స్వరం వినబడుతుంది, తండ్రి స్వరం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనంటే నాకు చాలా సంతోషం. ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను. నిన్ను గురించి దేవుడు సాక్ష్యం చెప్పగలడా? ఒక మోషే గురించిన సాక్ష్యం విన్నారు, ఒక దావీదు గురించిన సాక్ష్యం విన్నారు, ఎందరో భక్తులు అబ్రహాము గురించిన సాక్ష్యం విన్నారు, ఎందరో దేవుని కొరకు బ్రతికిన దేవుని పిల్లలైన వారి సాక్ష్యాలు, దేవుడిచ్చిన సాక్ష్యాలు మనం విన్నామే. మన గురించి దేవుడు ఈరోజు ఒక మాట చెప్పంటే ఏం చెప్తాడు? నీ గురించి మంచివాడువనా? నిస్వార్థపరుడువనా? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడువనా? ప్రాణం ఇచ్చాడు మీ అన్నయ్య, మీ అన్నయ్య ప్రాణం ఇచ్చాడు మీకోసం. నువ్వు వద్దు, శిక్ష తెచ్చుకోకు. నీ మనసు మంచిదా? రక్తంలో ప్రవేశించింది, కీళ్ళలో ప్రవేశించింది, మూలుగులలో ప్రవేశించింది, ఆలోచనల్లో ప్రవేశించేసింది. అటు దేవుని వాక్యం అంతా తెలుసు ఆయనకి. నిన్ను ఇలా చూడగానే మొత్తం తెలిసిపోద్ది ఆయనకి. నీ క్యారెక్టర్ అంతా ఏంటో, నీ మనసు ఏంటో అలా తెలిసిపోయిన దేవుని ఎదుట నిన్ను చూసి దేవుడు నిన్ను ఏమన్నాలో తెలుసా? నాకు ఇష్టమైన కుమారుడు అన్నాడు. తలుపుతీ, నీ మనసులో ఎలాంటివి ఉన్నాయి? స్వార్థం. నీ మనసులో ఏముంది? అవసరాలుగా దేవుడు. నీ మనసులో ఏముంది? ఇది వచ్చింది కనుక మీరు చెయ్యాలి. ఇలాంటి కపటంతో నీ హృదయం నిండిపోతే నీ మనసులో దేవుడున్నాడా, యేసున్నాడా? నువ్వు విన్న వాకి ఇంత ఇన్ని సంవత్సరాలు నువ్వు నటించావే తప్ప దేవుని కోసం బ్రతకానన్న నిజం లేదే నీలో. అంటే మోసం చేసావన్నమాట. నువ్వు నటించి మోసం చేస్తున్నావు అన్నమాట దేవుణ్ణి. పూరుగడుసులో ఉన్నానండి. వర్షం వస్తే నిద్ర పట్టే, నిద్ర వచ్చేది కాదండి. ఎక్కడ పడితే కూడా మంచం అంతే, ఎక్కడ పడితే అక్కడ కారిపోవడం. గోడలు లేక పక్క ఈ సిమెంట్ గోళ్ళు కట్టుకున్నావండి పడుకోవడానికి. పశువుల పాత్రలో పడుకున్నావండి గడ్డ వేసుకుని, బెడ్షీట్ లేక. పాచిపోయిన అన్నం తిన్నావండి ఆకలి ఉండలేక. దేవుని కొరకు ఇన్ని అనుభవించాడు కనుకనే పిడి సుందరు ఈరోజు ప్రపంచంలో జగత్ విఖ్యాతమైపోయాడు. ఆయన నోరు విప్పితే, ఆయన గళం విప్పితే ఎవడు ప్రపంచంలో నిలబడలేడు అంటున్నారు జనం అంతా. ప్రేమించాలి కదా దేవుడు నిన్నైనా. మరి ప్రేమించి నీకు వరాలు ఇవ్వాలి కదా. మరి వరాలు ఇవ్వాలంటే నువ్వు ప్రేమించబడాలంటే నువ్వేం చేసావు దేవుడి కోసం? నీ మనసులో ఉన్నది ఎవరో, నీ ఉద్యోగం, నీ డబ్బు, నీ ఇల్లు, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ ఊరు, ఇదే కదా 24 నీ మనసులో ఉన్నది దేవుడేడి. ఎక్కడున్నాడు యేసు? క్రైస్తవుడిని పేరు పెట్టుకున్నాం, క్రీస్తు లేడు. అయ్యో, విష సర్పాలన్నీ, విష జంతువులన్నీ నీ మనసులో నిండిపోయాయి. యోహాను సువార్త 14:23, ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట వినాలి, అప్పుడు నేను నా తండ్రి, నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. వచ్చేస్తాం అమ్మా, డాడీ కూడా, డాడీ నేను కూడా వచ్చేస్తాం, నివాసము చేస్తాం. బయ్యేటన్న వెల్కమ్ టు ఫాదర్ అండ్ బ్రదర్. హెవెన్లీ ఫాదర్ తండ్రి, అవర్ బ్రదర్ ఈజ్ క్రైస్ట్ జీసస్. యేసు మాట తప్పడండి, అబద్ధం ఆడ్డా ఆయన. బైబిల్లో ఎందుకు అబద్ధాలు ఎందుకు చెప్తాడు? జరగనవి చేయలేనివన్నీ దేవుడు వరాలు ఇచ్చేస్తారు. రాజకీయ నాయకులు అలా పనిచేసేవాళ్ళు, మోసగాళ్ళు, దగాకోరులు, వాళ్ళు ఇస్తారు మాటలు. దగా ప్రేమికులు ఇస్తారు ఒక ఆడదాన్ని మోసం చేయడానికి. మగవాడు నానా మాటలు, మోసపూరితమైన మాటలు మాట్లాడతాడు మోసగాడు వాడు. ఒక ఎబిచారు మోసం చేస్తుంది, నువ్వే మొదటివాడు అని. మోసం మనిషిలో ఉంది, మోసం రాజకీయ నాయకుల్లో ఉంది, మోసం నరజాతిలో ఉంది. మనిషి మాయ, మతం మత్తు, డబ్బు దగా, నీ ధనం నీ దగా నిన్ను దగా చేస్తుంది. కానీ
మాయా మర్మం లేక కపటం లేని నిష్కాపట్యమైన త్యాగశీలులైన తండ్రి కొడుకులు చూడండి. ఒక ఆయన పరలోకపు తండ్రి, మనందరికంటే ముందు పుట్టిన మన అన్నయ్య యేసుక్రీస్తు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు స్వయాన్న తండ్రి ఏమి చెప్పాడో చెప్తున్నాడు వినండి. మరల 14:23 యోహాను సువార్తలో, ఒకడు నన్ను ప్రేమిస్తున్నాడా, యేసుగా నన్ను ఎవరైనా మీరు ప్రేమిస్తున్నారా, నా స్వరం వింటారా, తలుపు తీస్తారా, మనసులో నన్ను ప్రవేశపెడతారా, క్రూర జంతువులు బయటకు పంపేస్తారా, మంచిగా బ్రతుకుతావా, మాటిచ్చావు కదా బాప్తిసం తీసుకుని క్రైస్తవుడయ్యానని, ఏం చేసావు ప్రమాణం నేలలోకి వెళ్ళి, నువ్వు నీళ్ళలో దిగి నువ్వు చేసిన ప్రమాణం ఏంటి, మాయ చేసావన్నమాట దేవుణ్ణి. యేసు, ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాటగా అయికుంటాడు, అప్పుడు నా మాటగా అయికున్నావనే సంగతి నా తండ్రికి తెలిసిపోతుంది. నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు అప్పుడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మీకు, నిన్ను విడిచి నన్ను నేను కానీ నా తండ్రి కానీ వదిలి ఉండలేము. ఎంత ఆఫర్ అండి మనకి ఇది నిజంగా, వాట్ ఏ వండర్ఫుల్ ఆఫర్ అండి. దేవుణ్ణి చూడ నువ్వు హిమాలయాలకు వెళ్ళాం అవసరం లేదు, దేవుణ్ణి చూడ నువ్వు యోర్దానికి వెళ్ళాం అవసరం లేదు. దేవుడు కావాలనుకునేవాడు ఎరుశలేముకి వెళ్ళి పరిశుద్ధ పట్టణం అనుకునే పనికిమాలిన తిరుగులు తిరగడం అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టి. నీ దగ్గరకి నీ హృదయంలోకి వస్తాడు, తలుపు తడుతున్నాడు ఈ వేళ, తట్టుచున్నాడు, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనానో నా స్వామిని తలుపు తీసినేడలా, మే లోపలికి వస్తాను, నేనే కాదు నా తండ్రి, నేను వాని యొద్దకు వస్తాను, వాని యొద్ద నివాసం చేస్తాను, ఇక్కడ ఒక్కడొస్తానన్నాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరు ఉంటాం మేము, మా నాన్న కూడా వచ్చేస్తానంటున్నాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా తండ్రిని? నోట అబద్ధం రాకూడదండి, అబద్ధాలు ఆడే వాళ్ళందరిని హెచ్చరిస్తున్నాను, అబద్ధాలు ఆడకండి. దేవుడున్న మనస్సులో, దేవుడున్న హృదయం అనుకుని, మీ భాషలో అనుకున్నా పోనీ, ఆ మనస్సులోకి అబద్ధం ఉండకూడదు, మోసం ఉండకూడదు, దగ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కపటపు మాటలు మాట్లాడకూడదు. ప్రేమ, నీ తండ్రి నీకు కావాలా, నీతో ఉండాలా, నీ అన్నయ్య నీకు కూడా ఉండాలా, తలుపు తీ, నీ మనస్సు ద్వారాలు తెరువు. వాళ్ళిద్దరూ లోపలికి వస్తే నీ నోరు మాట్లాడేది మహాజ్ఞానం, నీ నోరు మాట్లాడేది మహాజ్ఞానం. మనిషి బ్రతుకుటకు కావాలి రక్తం, ఆ బ్రతుకు క్రీస్తుదై ఉండాలి తండ్రి చిత్తం. మనిషి బ్రతుకుటకు కావాలి రక్తం, ఆ బ్రతుకు క్రీస్తు వలె ఉండాలి పరలోక తండ్రి చిత్తం. మనిషి బ్రతుకుటకు కావాలి రక్తం, ఆ బ్రతుకు క్రీస్తుదై ఉండాలి తండ్రి చిత్తం. కూర్చున్నా నిలబడిన, పడుకున్నా లేస్తున్నా, నీ వైపే చూస్తున్నాడుగా. కూర్చున్నా నిలబడిన, పడుకున్నా లేస్తున్నా, నీ వైపే చూస్తున్నాడుగా. నువ్వంటే తనకెంత ఇష్టమో, అతనంటే నీకెంత ఇష్టమో, పగలైనా రాత్రైనా తన మాటలు ధ్యానించి చెప్పాలని ఈ బ్రతుకే నీకిచ్చాడుగా. నిన్నే చూస్తూ ఉన్నాడు, నువ్వే కావాలన్నాడు, నిన్ను కాపాడుతున్నాడుగా. నిన్నే చూస్తూ ఉన్నాడు, నువ్వే కావాలన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. విశ్వానికి రాజుగా చేశాడు నిన్ను నరునిగా, ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా.
పరలోకం ఇస్తాడు, పాపివైనా క్షమిస్తాడు, నువ్వు నమ్మితే నిన్ను రక్షిస్తాడు. పరలోకం ఇస్తాడు, పాపివైనా క్షమిస్తాడు, నువ్వు నమ్మితే నిన్ను రక్షిస్తాడు. నువ్వంటే తనకెంత ఇష్టమో, అతనంటే నీకెంత ఇష్టమో, చదువైనా పదవైనా ఆస్తైనా ఏదైనా అన్నిటినీ నువ్వే వదిలి రావాలిగా. నిన్నే ప్రేమిస్తున్నాడు, నువ్వే కావాలన్నాడు, నిన్ను కావాలంటున్నాడుగా. నిన్నే ప్రేమిస్తున్నాడు, నువ్వే కావాలన్నాడు, నీవైతే చూస్తున్నాడుగా. విశ్వానికి రారాజుగా చేశాడు నిన్ను నరునిగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీవైతే చూస్తున్నాడుగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీవైతే చూస్తున్నాడుగా, నీవైతే చూస్తున్నా.